నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఈరోజు వైద్యం ఆరోగ్యంలో వదిలిన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా, తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా, ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి, ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పార్థా డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు. హలో డాక్టర్. హలో. ముందుగా నోరు కానీ నోట్లో ఉన్న పళ్ళు కానీ, అసలు టోటల్ మన నోరంతా పరిశుభ్రంగా ఆహారపు అలవాట్లు కానీ ఆరోగ్యపు అలవాట్లు కానీ ఎలా ఉంటే బాగుంటుందంటారు, వాళ్ళకి టిప్స్ ఏదైనా చెప్తారా? ఎస్, నోటి ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా సింపుల్ అండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కేవలం మనం బ్రష్ చేసుకుంటే, అంటే సరైన పద్ధతిలో శాస్త్రీయంగా కరెక్ట్గా 4 నిమిషాలు మించకుండా బ్రష్ చేసుకుంటే మన నోటి ఆరోగ్యం బై డీఫాల్ట్ బాగానే ఉంటుంది. పొద్దున్న 1-4 నిమిషాలు అది తప్పనిసరిగా అందరూ చేస్తారు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా మీ భోజనం పూర్తయిన తర్వాత 1-4 నిమిషాలు బ్రష్ చేసుకుంటే మీకు ఎలాంటి సమస్య ఉండదు. అలాగే పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాన్ని చిన్న చిన్న పుల్లలతోని సేఫ్టీ పిన్స్తో తీసుకోకుండా డెంటల్ ఫ్లాస్ అనే నయనాధారం దొరుకుతుంది, అది అన్ని సూపర్ బజార్లోనే దొరుకుతుంది. అలాంటి థ్రెడ్ని తెచ్చుకుని పంటికి పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా వరకు పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా, చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఆపచ్చు. అలాగే నోట్లో చిన్న చిన్న మార్పులు కనిపించినప్పుడు, అంటే పళ్ళపైన నల్లటి మచ్చలు పడి రంధ్రాలు పడినప్పుడు, అలాగే చిగుళ్ళ నుంచి నిద్రు కారుతున్నప్పుడన్నా, నోరు దుర్వాసన వస్తున్నప్పుడన్నా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే కేవలం 1 అరగంటలోనే మీ సమస్య అనేది సాల్వ్ అయిపోతుంది, నోటి ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోగలుగుతారు. ఏదైతే అపోహ ఉందో దంతవైద్యం బాగా ఖరీదైందని, దంతవైద్యానికి ఎక్కువ సిట్టింగ్స్ అవుతాయని, దంతవైద్యానికి ఎక్కువ ఖర్చు పెట్టాలని, దంతవైద్యంలో బాగా నొప్పి ఉంటుందని, ఇలాంటివన్నీ కూడా అపోహలు మాత్రమే. కేవలం మనం ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో ఆ అశ్రద్ధ ఖరీదే ఆ చిన్న సమస్యల్లో పెద్ద సమస్యగా పారి నోరంతా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కువ సార్లు రావాల్సి వస్తుంది. అయినా కూడా ఇప్పుడు ఆధునిక దంతవైద్యంలో ఎంత పెద్ద సమస్య అయినా చాలా సులువుగా అతి తక్కువ టైంలో ట్రీట్ చేసే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరు ఎటువంటి సమస్యలు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం పట్ల అపోహలు అలాగే నిర్లక్ష్యం కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్లే. అవగాహన అనేది కల్పించడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి రెగ్యులర్గా చేయడం జరుగుతూ ఉంది. రైట్, ముందుగా అసలు పళ్ళు ఎందుకు లూజ్ అవుతాయి, ఒకవేళ అలా లూజ్ అయిన పళ్ళను ఏ విధంగా సర్చ్ చేస్తారంటారు? అవునండి, జనరల్గా పళ్ళు లూజ్ అవ్వడం అనేది అంటే పళ్ళు వదులైపోవడం. మనకి ఏజింగ్ ఉంటుంది, మన ఏజ్ రాగానే జుట్టు తెల్లపడడం, చర్మం ముడతలు పడడం ఇవన్నీ కనపడతాయి. కానీ పళ్ళు, నోట్లో ఉండే పళ్ళకి ఏజింగ్ ఉండదు. ఎందుకు ఏజింగ్ ఉండదు అంటే, ఇప్పుడు కొంతమందిని చూడండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి పళ్ళు ఊడిపోవు, గట్టిగా వాళ్ళ పళ్ళతో తింటారు. కొంతమంది 30 ఏళ్ళు 40 ఏళ్ళలోనే మనం చూసుకుంటే పళ్ళు వదులైపోవడం, పళ్ళల్లో సమస్యలు రావడం, పళ్ళు లూజ్ అయిపోవడం, పళ్ళు రాలిపోవడం లాంటివి కనపడుతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది, అందరికీ ఎందుకు జరగట్లేదు? కేవలం నోట్లో ఇన్ఫెక్షన్లు, అంటే చిగుళ్ళు బలహీనపడి ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వల్లే పళ్ళు చిన్న వయసులో వదులైపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. ఎవరికైతే ఈ సమస్య ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు కింది పళ్ళు కొంతమందికి కదులుతుంటాయి, పై పళ్ళు కొంతమందికి కదులుతుంటాయి, అలా కదులుతున్న పళ్ళని ఎలాగో కదులుతున్నాయి కదా అని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తే, కొంతమంది పళ్ళు పోతే మళ్ళీ మేము ఎలా బయటకు వెళ్తాము, ఎలా మాట్లాడతాము అనే భయంతో కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. నోట్లో చిన్న వయసులో పళ్ళు కదిలిపోతున్నాయి అంటే ఒకటే రీజన్ ఏంటంటే, ఆ పన్ను చుట్టూ ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ ఆ చుట్టూ ఉండే పన్నుని ఎముకని తినేయడం వల్లే చిన్న వయసులో పళ్ళు కదులుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీరు వాటిని ఉంచుకుంటే ఎలాగో ఆ పన్ను పాడైపోయింది, పక్క పళ్ళకు కూడా ఆ ఇన్ఫెక్షన్ సోకి పక్క పళ్ళు కూడా లూజ్ అయిపోతాయి. సో ఆ తప్పు చేయకండి. ఇప్పుడుండే అడ్వాన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్లో ఎక్కడైతే పళ్ళు కదులుతూ ఉంటాయో మీకు, ఆ కదులుతున్న పన్నును తీసి ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, చక్కగా ఇంప్లాంట్ అనేదాన్ని ఆ ప్లేస్లో అప్పటికప్పుడే, ఎప్పుడైతే పన్ను తీస్తామో అప్పుడే ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకి మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేంత త్వరగా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. ఒకటి, నోట్లో కదులుతున్న పళ్ళు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. 2, నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ని మనం రోజు మంచినీళ్ళ ద్వారా, ఆహారం ద్వారా కడుపులోకి తీసుకుంటూ ఉంటాము. తద్వారా జరిగే నష్టం ఏంటంటే, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు రావడం, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడం, లంగ్స్, లివర్, కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవ్వడం లాంటి సమస్యలు మనకు మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది. 3, నిర్లక్ష్యం చేయడం వల్ల నోట్లో పళ్ళన్నీ పోగొట్టుకుంటాము. అలాంటి తప్పు చేయకండి. 1 లేదా 2 పళ్ళు కదులుతున్నప్పుడే డాక్టర్ని విజిట్ చేస్తే వెంటనే ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలము. ఫస్ట్ కాల్ చూద్దాం, అనురాధ లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం, నా పేరు అనురాధ్ మేడం, మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే అనురాధ్, చెప్పండి. మేడం, ఉంది సార్, 100% ఉంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖైరతాబాద్
ఖైరతాబాద్. ఓకే సార్, రూట్ కెనాల్ చేయడానికి ఎండోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు చేస్తారు. పార్థడెంటల్ 71 బ్రాంచుల్లో, హైదరాబాద్లోనే కాదు 71 బ్రాంచెస్ ఉన్నాయి పార్థడెంటల్కి. 71 బ్రాంచెస్లో కూడా రూట్ కెనాల్కి సంబంధించిన స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు సార్, 100% సక్సెస్ అవుతుంది. ఖైరతాబాద్ అంటే మీకు హిమాయత్ నగర్ దగ్గర అవుతుంది. హిమాయత్ నగర్ లిబర్టీ దగ్గర పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది, లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 అండ్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ని కనెక్ట్ చేస్తారు. కాన్ఫిడెంట్గా వెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. పార్థడెంటల్కి 71 బ్రాంచెస్ ఉన్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే 35 బ్రాంచులు, ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే 26 బ్రాంచులు, బెంగళూరులో 10 బ్రాంచులతో విస్తరించబడి ఉంది. అన్ని బ్రాంచుల్లో కూడా అన్ని సమస్యలకి సంబంధించిన స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. స్పెషలిస్ట్ కావాలి అంటే సిటీస్లోనో సెంటర్స్లోనో ఏదో ఒకటి లేదా రెండు బ్రాంచులకి మాత్రమే స్పెషలిస్ట్ పరిమితమై లేరు. మొత్తం 71 బ్రాంచుల్లో కూడా అన్ని సమస్యలకు సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. ఎవరికి ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కాన్ఫిడెంట్గా చేయించుకోండి. స్పెషలిస్టులు అంటే కూడా నార్మల్గా కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్టులు ఉన్నారు. సో రూట్ కెనాల్ అంటే నోట్లో పిపి పళ్ళకు చేసే చికిత్సలు కానీ, చిగుళ్ళకు చేసే చికిత్సలు కానీ, చిన్న బిడ్డలకు చేసే చికిత్సలు కానీ, పెద్దవాళ్ళకి చేసే కానీ పళ్ళు పెట్టడం అన్నా, పళ్ళు తీయడం అన్నా, ఎముకలకు సంబంధించి, అందానికి సంబంధించి, క్లిప్పుల చికిత్స అన్నా, ఏ సమస్య అయినా కూడా మీకు స్పెషలిస్ట్ మాత్రమే ట్రీట్ చేస్తారు. సో ఇబ్బంది పడకండి. ఎవరికైనా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ 4142000 కనపడుతుంది కదా, దానికి కాల్ చేస్తే అక్కడ స్పెషలిస్టే ఉంటారు. నేరుగా ఆమెతో మాట్లాడినా కూడా మీకు మీ డౌట్స్ అన్ని 100% సాల్వ్ అవుతాయి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సిద్దిపేట నుంచి మాధవరెడ్డి లైన్లో ఉన్నారు. హలో. హలో, సిద్దిపేట మీ బ్రాంచ్ అండి? సార్, సిద్దిపేట మీ బ్రాంచ్ ఉందా? సిద్దిపేటలో లేదనుకుంటా సార్. మీకు తెలంగాణ అంటే కరీంనగర్, మంచిర్యాల, మహబూబ్ నగర్, మహబూబాబాద్, తర్వాత నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, అవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచ్లో మీకు ఏది దగ్గర అనేది నాకు తెలియదు సార్. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, 4142000 నెంబరు. దాన్ని కాల్ చేసి మీకు దగ్గరగా మీ ఇంటికి కేవలం ఒక 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి కలిస్తే మీ సమస్య ఏంటనేది సాల్వ్ చేస్తారు. రైట్. ఇంప్లాంట్స్ అనే పదం మనం ఈ మధ్య చాలా మటుకు వింటూనే ఉన్నాం. సో దీని ప్రత్యేకత ఏంటంటారు? అవునండి, ఇంప్లాంట్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు. అంటే మన పళ్ళుని చాలామంది పళ్ళు పోగొట్టుకుంటాం. ఈ మధ్య కాలంలో మన శాశ్వత దంతాలు పోగొట్టుకునే సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. అంటే ఐదుగురిని తీసుకుంటే ఇద్దరిలో నోట్లో ఒకటో లేదో రెండు పళ్ళు లేని వాళ్ళు కూడా కనపడుతూ ఉన్నారు. సో వాళ్ళకి రీప్లేస్ చేయాలి. అంటే మళ్ళీ ఆ స్థానంలో ఏవైతే పళ్ళు పోగొట్టుకున్నారో ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలి. ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలంటే ఒకప్పుడు ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జి పద్ధతిలో మాత్రమే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోగలగాలి. అంటే ముందు పన్ను వెనక పన్ను ఉంటేనే అది సాధ్యమయ్యేది, లేకపోతే అసలు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం జీవిత కాలంలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంటు, ఇంప్లాంట్స్ అనే అద్భుతమైన చికిత్స టెక్నాలజీ అనేది మనకు అందుబాటులోకి వచ్చాక అసలు నోట్లు ఏ సందర్భాలు దానికి ఏం కండిషన్స్ లేవు. ఎవరైనా పళ్ళు పోగొట్టుకుంటే ఇమ్మీడియట్గా మనం ఆ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసి ఎక్కడ పన్ను పోగొట్టుకున్నారో అక్కడ మరుసటి రోజుకో ఆ మరుసటి రోజుకో మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు చాలా చక్కగా. అలాంటి సందర్భాల్లో ఇంప్లాంట్ గురించి చాలామందికి తెలియడం లేదు. ఇది కొత్త ట్రీట్మెంట్ కాబట్టి, కొత్త టెక్నాలజీ కాబట్టి దీనికి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది అవసరం. దానికోసమే ప్రత్యేకంగా ఒకటికి 10 ఇంప్లాంట్స్ గురించి ఎడ్యుకేట్ చేయడం కానీ, ఇంప్లాంట్స్ గురించి చెప్పడం కానీ జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంప్లాంట్స్ వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ పద్ధతిలో కొన్ని పళ్ళు హెల్ప్ తీసుకుంటామండి. దానివల్ల ఏంటి, మన నోట్లో గట్టిగా ఉండే మన శాశ్వత దంతాలని ఒక్క పన్ను పెట్టుకోవడం కోసం రెండు పళ్ళని షేప్ చేయడం, రెండు పళ్ళకి రూట్ కెనాల్ చేయడం లాంటివి చేయాలి. దానివల్ల మన నోట్లో బలంగా ఉండే పళ్ళు కూడా కొంచెం బలహీన పడతాయి. దానికన్నా ఇప్పుడు ఇంప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ పన్ను పోయిందో నేరుగా అక్కడే పన్ను నాటగలుగుతున్నాం. నోట్లో ఉండే మంచి పళ్ళని మనం టచ్ చేయని అవసరం లేదు. రెండోది, ఇంప్లాంట్ నేరుగా ఎముకలోంచి పెట్టి పన్ను మొలిపిస్తాం కాబట్టి పేషెంట్కి కంఫర్ట్ లెవెల్స్, అంటే నోట్లో చిగురులోంచి పన్ను మొలుస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ సొంత పళ్ళతో ఎంత కంఫర్టబుల్గా ఉంటారో ఇంప్లాంట్స్తో పెట్టిన ఫిక్స్డ్ పళ్ళతో కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటారు. రెండోది, ఇంప్లాంట్ ఎముకలోంచి వేస్తాం కాబట్టి ఎముక కూడా ఇంప్లాంట్ అనేది సపోర్ట్ చేస్తుంది. జనరల్గా వయసు పెరిగే కొద్దీ మన దవడ ఎముకలు కొద్ది కొద్దిగా అరుగుతూ ఉంటాయి, అవి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంప్లాంట్ లోపల వేయడం వల్ల ఎముక తొందరగా అరిగిపోకుండా చాలా కాలం మన ఎముక మనకు మిగిలేటట్టు ఇంప్లాంట్ అనేది ఎముకకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇంప్లాంట్ అనేది హెల్దీ టెక్నాలజీ కూడా. ఇంకొక పాయింట్లో, బ్రిడ్జి పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి దవడ పళ్ళు పోయినాయి, వెనకాతలు సపోర్ట్గా పళ్ళు లేవు. ఆ సందర్భాల్లో మనం అసలు పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, జీవితాంతం పళ్ళు లేకుండానే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చాక మనకి ఏ పళ్ళు సపోర్ట్ అవసరం లేదు కాబట్టి ఎక్కడ పళ్ళు లేవో అక్కడ నేరుగా పన్ను పెట్టచ్చు. నోట్లో పళ్ళన్నీ పోతాయి చాలామందికి,
పిప్పి పళ్ళతో కావచ్చు, చిగుళ్ళ వ్యాధులు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, వృద్ధాప్యం వల్ల కావచ్చు, ఈ అన్ని సందర్భాల్లో కూడా మనం బై డీఫాల్ట్ మొన్నటి వరకు కూడా పళ్ళు పెట్టలేక తీసిపెట్టుకునే పళ్ళ సెట్లుతోనే జీవితాంతం బాధపడవలసి వచ్చేది, అవి సరిగా సూట్ కాక కూడా నరకయాతన పడవలసి వచ్చేది. ఇప్పుడు ఇంప్లాంట్స్ అనే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక నోట్లో ఒక్క పన్ను లేకపోయినా, ఎంత వయసు వచ్చినా, ఎలాంటి కండిషన్స్లో కూడా మనం చక్కగా ఇంప్లాంట్స్ పెట్టి పై దవడలో కింద దవడలో పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టగలుగుతున్నాము. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అన్నీ నమిలి కొరికి తినచ్చు, అలాగే చుట్టానికి కూడా అందంగా కనపడతాయి. నెక్స్ట్ కాల్ చేద్దాం. సంగారెడ్డి నుంచి నర్సింహులు లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, నేను సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఈ పళ్ళు అరుగుదలకు కారణం ఏంటి మేడం, దాన్ని ఎలా రీఫిల్ చేసుకున్నాను? ఓకే, చెప్పండి మేడం. సార్, వెరీ గుడ్. ఇప్పుడు పళ్ళు ఆరిగిపోవడం అనే సమస్య తరచుగా చూసే సమస్య. జనరల్గా 45-50 దాటిన తర్వాత కొద్దిగా అరగడం అనేది సహజమే, కానీ కొంతమందికి ఏంటంటే పళ్ళు తోముకునే విధానం సరిగా తెలియకపోవడం వల్ల, పళ్ళని ఎక్కువ బలం పూర్తిగా తోమడం వల్ల, నిద్రట్లో పళ్ళు కొరికే అలవాటు ఉండడం వల్ల, లేకపోతే ఫ్లోరైడ్ ఏరియాలు, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఉండే వాళ్ళకి పళ్ళు మెత్తగా ఫామ్ అవుతాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం, పళ్ళు సగానికి అరిగిపోవడం లాంటి సమస్యలు కనపడతాయి. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందంటే, పళ్ళు సగం అరిగిపోవడం వల్ల ఒకటి, మనం మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు, అక్కడ పళ్ళు ఉండవు కాబట్టి. రెండోది, నవ్వినా ఏం చేసినా కూడా మన ఎపీరియన్స్, మన ఫేస్ అనేది మొత్తంగా మారిపోయి మన ఎపీరియన్స్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. మూడోది, సెన్సిటివిటీ అనే సమస్య, వేడి, పులుపు, చల్లదనం, తీపి ఏది తిన్నా కూడా భరించడానికి నొప్పి ఉంటుంది. కొంతమంది తీవ్ర స్థాయిలో అయితే గాలి తగిలినా కూడా భరించడానికి నొప్పి ఉంటుంది. మూడోది, వెనకాతల దంతాలు కనుక అరిగిపోతే అసలు నమిలి కొరికి తినలేరు. అంటే పైన పళ్ళు కింద పళ్ళు ఇలా కలిస్తేనే చూయింగ్, గ్రైండింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గ్రైండింగ్ అనేది జరగకుండా సగం సగం అరిగిపోయాయో, మీకు ఆ పళ్ళట్లోంచి నొప్పిలతో పాటు ఇక్కడ దవడ ఎముకలు, ఈ పైన టెంపోరో మాండిబులర్ జాయింట్ అనేది ఉంటుంది, అక్కడి నుంచి నొప్పి రావడం అనే సమస్యలు కనపడతాయి. ఈ సమస్యలన్నీ కూడా అరిగిపోయిన పళ్ళతో కనిపించేవి. జనరల్గా ఇప్పుడిప్పుడే అరుగుతూ ఉంటే నైట్ గార్డ్ అనే చిన్న ట్రే ఇస్తారు, దాన్ని వేసుకుని రాత్రిపూట పడుకుంటే పళ్ళు అరుగుదలని మనం పూర్తిగా నివారణ చేయొచ్చు. ఆల్రెడీ అరిగిపోయిన పళ్ళు ఉన్నాయి, సగం సగం అయిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంది అంటే ఆ పన్నుని పీకాల్సిన అవసరం లేదు. ఆ పన్నుకి రూట్ కెనాల్ చికిత్స అనేది చిన్న చికిత్స చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మీ మొత్తం, మీరు ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ ఒకే ట్రీట్మెంట్తో సాల్వ్ అయిపోతాయి, ఇబ్బంది ఏమీ లేదు. తొడుగులు వేయడం వల్ల లెంత్ పెరుగుతుంది, మీ నవ్వు, చిరునవ్వు అనేది కరెక్ట్ అయిపోయి అందంగా కనపడతారు, స్పష్టంగా మాట్లాడతారు, అలాగే వాటికి కొరికి తినే సామర్థ్యం పూర్తిగా వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల చక్కటి పర్మనెంట్ ట్రీట్మెంటు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. మీ నోట్లో మీ శాశ్వత దంతాలు మీకు మిగులుతాయి, పీకగుండా చేసే ట్రీట్మెంట్ ఇది. సరే, సింగారెడ్డిలో కూడా రీయంబర్స్మెంట్ చేసుకోవచ్చు, మీకు బిల్స్ ఇస్తారు, వాటిని సబ్మిట్ చేసుకుంటే మీరు రీయంబర్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి బ్రాంచ్కి వెళ్ళి కలవండి సార్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. మహబూబ్ నగర్ నుంచి పావని లైన్లో ఉన్నారు. హలో, 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 హలో పావని, చెప్పండి. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. నాకు నాకు లాస్ట్లో నా ఏజ్ 18 ఇయర్స్ అండి. 18 ఇయర్స్? ఓకే. ఓకే పావని, ప్రాబ్లం ఏం లేదు. దంతాలు మామూలు వెనక్కి ముందుకి ఉన్నా, లేదా ఆకర్ణ జ్ఞానదంతం అనేది మొలుస్తూ ఉంటుందమ్మా, అన్నిటికన్నా ఆకర్ణ, అది సరిగా బయటికి రాదు, సగం లోపల సగం బయట వచ్చేస్తుంది, అక్కడంతా పుచ్చిపోవడం, నొప్పి పుట్టడం, దవడ వాచడం లాంటి సమస్యలు కనపడతాయి. లేదా కొంతమందికి అసలు మామూలు పనికొచ్చే పళ్ళు కూడా ముందుకి వెనక్కి లాంటి సమస్యలు కనపడతాయి.
సో మీ సమస్యలన్నీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ముందర పళ్ళు సందులు ఉన్నాయంటున్నారు. మీకు 18 ఇయర్సే కాబట్టి క్లిప్పుల చికిత్స మీకు తెలిసే ఉంటుంది. పళ్ళపైన క్లిప్పులు పెట్టుకుని ఆ సందుల్ని పర్మనెంట్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఒకటి, రెండు, ఏదైతే వెనకాతలు దంతంతో ఇబ్బంది పడుతున్నారో దాన్ని ఒకసారి చెక్ చేసి దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది చూసి చేస్తారు డాక్టర్ గారు. మీరు మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు, ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకుని మహబూబ్ నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అడ్రస్ తీసుకుని ఒకసారి వెళ్ళండి. వెళ్తే మీ ప్రాబ్లమ్స్ రెండు, మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి రెండు కూడా సాల్వ్ అయిపోతాయి. చాలామంది కూడా ముందర పళ్ళల్లో చాలా ఇబ్బందులతో బాధపడుతుంటారు, అంటే సందులు వచ్చేయడం, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఇవన్నీ కూడా. అయితే వీటికి ఎలా సరి చేసుకోవాలి? చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్యలు ఉంటాయి. క్లిప్పుల చికిత్స అనేది మంచి ప్రత్యామ్నాయం దీనికి. ఈ చికిత్స చేసుకుంటే ఏవైతే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళతో బాధపడుతున్నారో అది 100% కరెక్ట్ అయిపోతుంది, పర్మనెంట్గా కరెక్ట్ అయిపోతుంది. క్లిప్పుల్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. అంటే ఒకప్పుడు మనం మెటల్ క్లిప్పులు మాత్రమే పెట్టేవాళ్ళం, అంటే తెలిసిపోయేది చూడగానే స్టీల్ క్లిప్పులు కనిపించేవి. కానీ ఇప్పుడు పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు, అలా పంటి వెనకాతల భాగంలో కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తాము. అలాగే క్లియర్ అలైనర్స్ అని, సెల్ఫ్ లైగేటింగ్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రీట్మెంట్ 100% సక్సెస్ఫుల్, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. చక్కగా మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో అది 100% సాల్వ్ అయిపోతుంది. ఒకప్పుడు క్లిప్పుల చికిత్స అనేది కేవలం చిన్న బిడ్డలకు మాత్రమే పరిమితమై ఉండేది, అంటే మనం 16-17 సంవత్సరాల వరకే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20-30లో కూడా చక్కగా బోన్ సపోర్ట్ చేసి క్లిప్పులు వేసి వాళ్ళ సమస్యను సాల్వ్ చేయొచ్చు. సో క్లిప్పులకి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఈ సమస్యతో బాధపడుతుంటే డెఫినెట్గా చేయించుకోండి, ఏమి ఇబ్బంది లేదు. పార్థ డెంటల్ 71 బ్రాంచ్ల్లో కూడా అన్ని సమస్యలకి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. ఎవరు అపోహకు లోనవ్వద్దు. ఏ సమస్య అయినా, ఇప్పుడు క్లిప్పులన్నా, ఎత్తుపళ్ళన్నా, ఇందాక పళ్ళు అరిగిపోయి అన్నారు, అలాంటి సమస్యలు అన్నీ కూడా స్పెషలిస్టు మాత్రమే ట్రీట్ చేస్తారు. ఏ సమస్య అయినా కూడా 90-95% సక్సెస్ రేట్ పార్థ డెంటల్ చూస్తుంది అంటే అది కేవలం స్పెషలిస్టులు చికిత్స చేయడం వల్లే జరుగుతూ ఉంది. మెడికల్ ట్రీట్మెంట్స్లో ఎప్పుడైనా కూడా 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది, 35% ఉండదు. కానీ పార్థ డెంటల్ ప్రత్యేకత ఏంటి, 90-95% సక్సెస్ రేట్ ఉంది అంటే డెఫినెట్గా స్పెషలిస్టులు ట్రీట్ చేయడం వల్లే ఆ సమస్య అనేది, ఈ సక్సెస్ రేట్ అనేది చూడగలుగుతున్నాం. రైట్. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇంప్లాంట్ లాంటిది చేయించుకోవచ్చు. ఒకవేళ చేయించుకుంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే నోటి నుంచి రక్తం కారడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు కదా పేషెంట్స్. డెఫినెట్గా ఇప్పుడు షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు అందరికీ కూడా ఒకటి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే మాన్పు పట్టదేమో, రక్తస్రావం ఎక్కువ జరుగుతుందేమో. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవడం అవసరమా మనకి, ఇంక ఇలా గడిపేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే భయాలు చాలా వరకు ఉంటాయి. అలాంటి భయాలకి ఏమీ లోన్ అవ్వలేదు. జనరల్గా షుగర్ ఉండి బీపీ ఉండే వాళ్ళకి పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, వాళ్ళు జీవితకాలం పళ్ళు పెట్టుకోకుండా ఉంటారా? జీవితకాలం అన్నం నమిలి తినకుండా ఉంటారా? అసలు అది సాధ్యమేనా? అసాధ్యం. అది ఎవరు కూడా పళ్ళు లేకుండా, మంచి ఆహారాన్ని నమిలి తినకుండా ఉండలేరు. అలా ఉండడానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది, వాళ్ళ మొహం మొత్తం మారిపోతుంది, కొత్త సమస్యలన్నీ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. సో షుగర్ ఉంటే కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఒకప్పుడు అలా షుగర్ ఉంటే మనం ఇంప్లాంట్ పెట్టలేము, షుగర్ ఉంటే ఇంప్లాంట్ పెడితే ఊడిపోతుంది అనే భయం ఉండేది. ఇప్పుడు అసలు అలాంటి భయాలు లేవు, అవన్నీ కూడా అధిగమించేసాం. షుగర్ కంట్రోల్లో ఉంటే సరిపోతుంది, బీపీ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కేవలం ఒక 10% సమస్యలు తప్పించి 90% వరకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా చక్కగా మనం ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అవి చక్కగా సక్సెస్ఫుల్గా కూడా ఉంటాయి. కొన్ని సంవత్సరాల పాటు పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నమిలి కొరికి సొంత పళ్ళతో తిన్నట్టు తింటారు. సో షుగర్ ఉందని భయపడకండి. కాకపోతే షుగర్, బీపీ ఉండే వాళ్ళు చేయవలసింది ఏంటి, మీరు ఏం మందులు వాడుతున్నారు, మీరు కొత్తగా చేయించుకున్న బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఎలా ఉన్నాయి, అవి తీసుకొస్తే మీరు వాడే మందులు చిట్టి లేటెస్ట్ బ్లడ్ షుగర్ రిపోర్ట్లు తీసుకొస్తే చాలు. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ని కొంచెం మార్చి చక్కగా మా స్పెషలిస్టులు మీకు ఫిక్స్డ్ పళ్ళు పెడతారు, సమస్యలు ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తీసేస్తారు, మరింత హెల్దీగా చేస్తారు. ఎప్పుడైతే నోట్లో పళ్ళు వచ్చాయో, ఎప్పుడైతే నోట్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నాయో, మీ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీరు ఆరోగ్యంగా అవుతారు. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉన్నారో మీకు ఎప్పటి నుంచి ఉన్న షుగరు, బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోగలుగుతారు, కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. రైట్. నాగరాజు కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మా నాన్నకు 2 ఇయర్స్ అయిందండి మొత్తం పనులు ఊడిపోయినాయి. ఓకే, మీ మీ ఫాదర్కి ఎన్ని ఇయర్స్ అండి? 55 ఇయర్స్. ఓకే, షుగర్ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఏం లేదు. ఓకే, ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చండి మీ ఫాదర్కి, మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాయి కదా.
ఏమి ఇబ్బంది లేదు. చాలా చక్కగా ఊడిపోక ముందు ఎంత చక్కగా గట్టిగా ఉన్నాయో అదే విధంగా చక్కగా ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూ ఉంటుంది, దాని పై దవడలో కింద దవడలో కూడా చిగురులోకి పెట్టి ఫిక్స్డ్గా పళ్ళు కట్టచ్చు. మీ నాన్నగారు ఇంకా అన్నీ తినగలుగుతారు, స్పష్టంగా మాట్లాడగలుగుతారు, చాలా ఇంప్రూవ్ అవుతారు. ఫేస్ అది కూడా ఇదివరకు ఎలా ఉందో అలా మారిపోతుంది. ఇబ్బంది ఏం పడకండి. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారు. కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. డాక్టర్ గారు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చి కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. అజయ్ కుమార్ లైన్లో ఉన్నారు. హలో, హలో అజయ్ గారు మాట్లాడండి. హలో 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 అజయ్ చెప్పండి. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఇది మై వైఫ్, షీ ఏజ్ అరౌండ్ 50 ఇయర్స్. ఓకే. ఆమెకి టీత్ యాక్చువల్లీ మొత్తం గ్యాప్స్ వచ్చేసాయండి. ఫ్రంట్ టీత్ రెండు పద్ధతులు ఉంటాయి కదా. ఓకే. గ్యాప్స్ అయ్యారు అండ్ ప్లస్ అప్పుడప్పుడు గమ్స్ పైన ఇది కూడా వస్తుంటాయి, సమ్ బబుల్స్ లైక్ థింగ్ ఫస్ట్ ఫార్మేషన్. ఓకే. ఈ షీ డయాబెటిక్? షుగర్ ఉందా ఆవిడికి? నో 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 నో, షీ ఇస్ హెల్దీ అండ్ హెల్దీ. ఓకే, ఫైన్, గుడ్ సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు షీఈస్ డెవలపింగ్ గమ్ డిసీజ్. ప్రాక్టికల్లీ ఆవిడకి మీరు ఏదైతే సందు వస్తుందని చెప్తున్నారో, సందులు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయంటే పళ్ళు జరుగుతున్నాయి అని అర్థం. పళ్ళు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? పళ్ళకి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ వీక్ అయిపోతున్నాయి అని అర్థం. 50 ఇయర్స్కే పళ్ళు వీక్ అవ్వండి, దట్స్ నాట్ పాసిబుల్. అలా జరుగుతున్నాయి అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ని మనం బలంగా చేసుకోవాలి. ఆల్రెడీ మీరే చెప్తున్నారు గమ్స్లో బబుల్స్ వస్తున్నాయని. గమ్స్లో బబుల్స్ రావడం కాదు సార్, అది పస్ ఫార్మేషన్, చీమ్ పడుతూ ఉంది. చీమ్ పట్టి మన చేతి మీద ఎలా పుళ్ళు పడతాయో చిగురు లోపల కూడా మీ వైఫ్కి అలాగే పుళ్ళు పడుతూ ఉన్నాయి. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే కొంతకాలం లోపలికి ఉంటుంది, కొంతకాలం బయటికి మళ్ళీ వస్తుంటుంది. సో పస్ ఫార్మ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది, ఫామ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. సో ఇదంతా కూడా మీకు చిగుళ్ళలో జరుగుతుంది, ఏమీ ప్రాబ్లం లేదు. ఆ చిగురుకి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, దాని కండిషన్ బట్టి సింపుల్ లేజర్ చికిత్స సరిపోతుందా లేకపోతే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేయాలా అనేది నిర్ధారణ చేసి వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు. అప్పుడు ఈ ఏదైతే మీరు చిగుళ్ళలోంచి సమస్య ఉంది అని చెప్తున్నారో, ఆ బబుల్స్ వస్తున్నాయి, నొప్పి పుడుతూ ఉంది, చిగుళ్ళు వాస్తున్నాయి అని చెప్తున్నారు, అది పూర్తిగా పోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ పళ్ళ మధ్యన వచ్చిన సందుని మళ్ళీ పెరగకుండా, పళ్ళు లూజ్ అవ్వకుండా మనం పూర్తిగా ఆపచ్చు. ఆల్రెడీ వచ్చేసిన సందుని చిన్న ట్రీట్మెంట్ ద్వారా, అంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా కానీ, కంపోజిట్ ఫిల్లింగ్ ద్వారా కానీ క్లోజ్ చేయొచ్చు. ఇట్స్ జస్ట్ హాఫ్ అన్ అవర్, అంటే అరగంట లోపలే ఆ ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో నాకు తెలీదు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హైదరాబాద్లో మాకు 24 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఇంటి దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది, స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి మీ వైఫ్ని తీసుకుని వెళ్ళండి, ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. చాలామందికి కూడా చిగుళ్ళలో చీమ్ పట్టడం, చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, నోరు దుర్వాసన రావడం, పళ్ళు పక్కకి జరగడం, పళ్ళు పైకి జరగడం లాంటి సమస్యలు తరచుగా అందరికీ కనపడుతుంటాయి. కాకపోతే పేషెంట్ అది జబ్బుగా కానీ ఇన్ఫెక్షన్గా కానీ గుర్తించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నొప్పి లేకపోవడం, పెయిన్ ఉండదు. దీన్ని సైలెంట్ డిసీజ్ అంటారు. అంటే నొప్పి లేకుండా దానంతటి అది లోపలంతా తినేస్తూ ఉంటుంది. షుగర్ లాంటిది అనమాట. షుగర్ కూడా చూడండి, మీకు నొప్పి రాదు, జ్వరం రాదు, ఏమి రాదు, కానీ లోపల మటుకు షుగర్ అనే సమస్య పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో ఇన్ఫెక్షన్ అయ్యి మీరు షుగర్ టెస్ట్ చేయించుకుంటే గానీ బయటపడదు. అలాగే చిగుళ్ళలో సమస్య కూడా మీకు ఎక్కువైపోయి పళ్ళన్నీ వదిలైపోయి రాలిపోయే టైంకి మీకు అప్పుడు గుర్తిస్తారు లోపల ఏదో జరుగుతుంది అని. సో ఎవరికి ఇలాంటి మార్పులు కనపడుతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చికిత్స చేయించుకుంటే మీ పళ్ళు వదిలైపోకుండా రాలిపోకుండా మన జీవితకాలం ఆపచ్చు. కనీసం పళ్ళ జీవితకాలం ఒక 10-15 సంవత్సరాలు పెంచచ్చు. ఇలాంటి సమస్యలు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇందాక కాలర్ చెప్పినట్టు చీమ్ పడుతున్నా, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నా, నాలుక పైన ఇన్ఫెక్షన్ ఉన్నా, పళ్ళు పుచ్చిపోయి ఉన్నా, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్. అవి రోజు మన శరీరంలోకి పాకుతూ ఉంటాయి. మనం తినే ఆహారం ద్వారా లోపలికి తీసుకుంటూ ఉంటాం. శరీరం అంతా కలుషితమై కొత్త ఇన్ఫెక్షన్స్ రావడానికి కేవలం మన నిర్లక్ష్యం మనమే కారణం దానికి. ఎప్పుడో ఎక్కడో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో గుండె జబ్బు అని చెప్తే, తర్వాత మీరు వెనక్కి వచ్చి ఎక్కడి నుంచి గుండె జబ్బు స్టార్ట్ అయింది అని మీరు ఆలోచన చేస్తే, నోట్లో మీరు నిర్లక్ష్యం చేసిన సమస్యనే దానికి కారణమని తెలిసినప్పుడు మీరు ఎంత బాధపడతారు? ఆల్రెడీ తప్పు జరిగిపోయిన తర్వాత వెనక్కి తీసుకోలేక ఎంత బాధపడతారు చెప్పండి. సో అలాంటి తప్పులు చేయొద్దు. ఎవరికి ఇటువంటి సమస్యలు ఉన్నా వెంటనే డాక్టర్ని కలవడానికి మటుకు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. రైట్, అంటే స్పెషలిస్ట్లు అనేవాళ్ళు అన్ని బ్రాంచ్ల్లో ఉంటారా లేకపోతే కొన్ని బ్రాంచెస్లోనే ఉంటారంటారా? పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్, నేను ఇందాక చెప్పినట్టు పార్థ డెంటల్కి 71 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా పూర్తిగా స్పెషలిస్టులు, అంటే ఎండిఎస్ చేసిన డాక్టర్స్ మాత్రమే ఉన్నారు.
పేషెంట్ని టచ్ చేసినా, పేషెంట్ని ట్రీట్ చేసినా, పేషెంట్ని డయాగ్నోస్ చేసినా, అంటే పేషెంట్కి ఎటువంటి సమస్యని చూసినా కూడా స్పెషలిస్ట్లే చేస్తారు. ఇంప్లాంట్లు ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పాను, పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పడతాము, నోట్లో ఒక్క పన్ను లేపాను. పెద్దవాళ్ళందరికీ కూడా, పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్ళందరికీ కూడా అవి తీసేసి పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి చాలా చక్కగా ఇంటికి పంపిస్తున్నాము. వాళ్ళు 2-3 నెలల తర్వాత ఇప్పుడు చెకప్కి ఇప్పుడు వస్తున్నారు అందరూ. 3 నెలల క్రితం చేసిన కేసులన్నీ కూడా హ్యాపీగా ఒకప్పుడు ఒకళ్ళ సహాయంతో నడిచే పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు నడిచి వస్తున్నారు. ఎందుకంటే ఫిక్స్డ్ పళ్ళు ఉండడం వల్ల మంచి ఆహారం తింటున్నారు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు, నడిచి వచ్చి మాకు చూపించుకుని చెకప్ చేయించుకుని వెళ్తూ ఉన్నారు. ప్రాక్టికల్లీ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో స్పెషలిస్ట్ అనేవాళ్ళు అన్ని బ్రాంచ్లో ఉన్నారు, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి మాకు. మేము చక్కగా ట్రైన్డ్ స్పెషలిస్టులం కాబట్టి 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఇంత కష్టమే, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఇంత మంచి ట్రీట్మెంట్స్ కూడా పేషెంట్ చాలా ఖర్చుతో కూడిందని, ఎక్కువ ఖరీదు ఉంటుందని భయాలు చాలామందికి ఉంటాయి. ఈ ఇంప్లాంట్స్ అనే ట్రీట్మెంట్ని కూడా పూర్తిగా అందరికీ అందుబాటులో చేయాలనే పార్దరెంటల్ ఉద్దేశం. అందుకే ఇంప్లాంట్స్ లాంటి మంచి ట్రీట్మెంట్స్ పార్దరెంటల అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీలో పెట్టాము. కానీ ఈ మేము బాగా ఎకానమీ కాస్ట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో చికిత్సలు చేసినా కూడా కొంతమంది పే చేయలేకపోతున్నారు. వాళ్ళందరికీ కూడా బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. మీ ఫీజు మొత్తాన్ని మీరు ఒక్కసారి పే చేయక్కర్లేదు. మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. సో ఎంత పెద్ద సమస్యలు అయినా కూడా మీరు చాలా సునాయాసంగా చేయించుకోవచ్చు. ఇన్ఫెక్షన్కి సంబంధించిందన్నా, అందానికి సంబంధించిందన్నా కూడా మీ జోబులో డబ్బులు ఉండాల్సిన పని లేదు. మీరు వచ్చి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోండి, బజాజ్ లాగిన్ అవ్వండి, తర్వాత మెల్లిగా 1 సంవత్సరం పాటు మీ ఫీజు డబ్బుల్ని పే చేసుకోండి. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ఆ నెంబర్లో కూడా స్పెషలిస్ట్ ఉంటారు, ఆ నెంబర్ 71 బ్రాంచ్ల్ని కూడా కనెక్ట్ చేస్తుంది. రైట్, పార్దర్ ఇంటర్లో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ.